తిరుపతిలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. దీనిపై మా కరెస్పాండెంట్ దాముద స్పెషల్ రిపోర్ట్ చేద్దాం. మునికోటి ఆత్మార్పణం చేసుకున్న తర్వాత ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. తిరుపతిలో బంద్ ను కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంద్ కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మునికోటి భౌతికకాయాన్ని తిరుపతికి తీసుకుని వచ్చి ఆ తర్వాత సాయంత్రం లోపుగా అంత్యక్రియలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బంద్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ చింతామోహన్తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా వామపక్షాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బంద్ను జయప్రదనం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? మునికోటి అంత్యక్రియలు ఎన్ని గంటలకు పూర్తి అవుతాయి? 6 గంటలకు పూర్తి అవుతాయి. మరి ఈరోజు పూర్తిగా అన్ని రవాణా సౌకర్యాలు అన్నింటినీ స్తంభింపజేస్తాం. తిరుపతిలో బంద్ని దేశమంతా తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. మరి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు, ఈ హక్కుని కాలరాస్తా ఉన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళు స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోతున్నారు. కాబట్టి మేము వాళ్ళని ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళు పదవులకు రాజీనామా పెట్టాలని కోరుకుంటున్నాం. మీరు భవిష్యత్తులో ఏ విధంగా ప్రత్యేక హోదా కోసం మీరు ఎటువంటి ఉద్యమాన్ని కొనసాగించుకుంటారు? ఇది మేము వాడ గ్రామాన్ని తీసుకెళ్తాం. దీన్ని ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. చైతన్యవంతులు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా మరి మన రాష్ట్రంలోనూ అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి మరి ఢిల్లీ ప్రభుత్వాన్ని అడుగుతాం. ఢిల్లీ ప్రభుత్వం జయలలిత ఇంటికి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. దీన్ని ఖండిస్తున్నాం. కానీ ముఖ్యంగా అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అన్ని పార్టీలు కలుపుకుని ఆయన పోరాటం చేసి ఉండాల్సింది. ఆయన ఆర్థిక నేరస్తుడిగా ఉండే సృజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడానికి, వీళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని బలి చేస్తున్నాడు. వెంకయ్య నాయుడు ఒక దగాకోరులాగా గతంలో మీ రాష్ట్రం యొక్క ప్రయోజనాలకు నేనే కట్టుబడి నిలబడ్డాను, సాధించానని చెప్పుకున్న వెంకయ్య నాయుడు అడ్రస్ లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయారు. బీజేపీ యొక్క అవకాశవాదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజలకు హామీలు ఇచ్చారు, ఈరోజు బీహార్కి వెళ్ళి హామీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క నైజం అనేది జనమంతా కూడా గమనించాలని మేము కోరుతున్నాం. ప్రత్యేక హోదా కోసం తాము తుదికంటూ పోరాడతామని, అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకొని పోతామని వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. దీంతోపాటు జిల్లా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రేపు బంద్ జరగబోతుంది. అదేవిధంగా ఈరోజు తిరుపతి పట్టణంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. ముఖ్యంగా బంద్కు అన్ని వర్గాలు సహకరించడంతో పాటు స్వచ్ఛందంగా పాఠశాలను కూడా మూసివేయడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు పాఠశాలను మూసివేశాయి. అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా బంద్కు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడానికి నిర్ణయించుకోవడంతో బంద్ పూర్తిగా సంపూర్ణంగా జరుగుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, ఎన్టీవీ, తిరుపతి.